రేవంత్ సారు రెండు నెలల సంది సెలవు మీదనే ఉన్నాడని నిన్న వార్త చెప్పుకున్నాం కదా, అది చూసినట్టున్నాడు సారు. ఇవాళ సంది డ్యూటీ ఎక్కిండు, నిన్ననే ఓ మీటింగ్ పెట్టి డ్యూటీ ఎక్కుతున్నాడని చెప్పిండు. కానీ సారు ఏ నుంచి పని చేస్తాడనేది తెలుసలేదులా. అక్కడ నుంచా, ఇక్కడ నుంచా, లేకపోతే ఇంకెక్కడన్నా కొత్త ఆఫీస్ వెళ్తాడా? అంతా ఆగమాగం ఉన్నది పోండి. రెండు నెలలు ఇరాం లేకుండా ఓట్ల కోసం తిరిగిన రేవంత్ సారు డ్యూటీ ఎక్కిండులా. ఇక ఇయ్యాలటి సంధి సందు పోకుండా పని మీదనే ఉంటాడట సారు. ఒడ్లు కొనిపిస్తాడట, రుణమాఫీ చేస్తాడట, చదువులు మంచిగా చేస్తాడట, జిల్లాలు రద్దు చేస్తాడట, మండలాలు డివిజన్లు సుతం మారుస్తాడట. వచ్చి రాగానే మస్తు పని పెట్టుకున్నాడు లా సారు, ఇక ఆగుడే లేదంటున్నాడు. రోబో సినిమాల రజనీకాంత్ లెక్కనే చూస్తుండగానే పనులన్నీ చేస్తాడు కావచ్చు, కానీ సారు ఏడికెళ్ళి పని చేస్తాడనేదే సమజైత లేదులా. పాపం రేవంత్ సారు సీఎం కుర్చీలో కూర్చొని 5 నెలలు అవుతున్నా ఆఫీస్ కట్టుకోలేదాయే. ఉన్న ఆఫీసును బట్టన్న కప్ప చెప్పిండు, సారేమో ఇంట్లోకెళ్ళే పని చేస్తుండు. చిన్నోట్లు అయిపోయినాయి, పెద్దోట్లు అయిపోయినాయి, ఇక నన్న సారు ఆఫీస్ చూసుకుంటాడో లేదో. మరి ఈ పని చేస్తా ఆ పని చేస్తానని శాంతాడంత లిస్టు చెప్పిండు. అవన్నీ పని చేయాలంటే ఏడనో ఒకడ కూసోవాలి కదా. పెద్దమ్మ గుడి కాడున్న ఇంతకెళ్ళి చేస్తాడా, లేకపోతే అమ్రాపాలి మేడం కోసం హెచ్ఎండీ ఆఫీస్ కొత్తగా పెడుతున్నట్ట కదా బేగంపేట ప్యాలెస్ లా. అందులో సారుకు సుతం ఆఫీస్ కడుతున్నారని అప్పట్లో ఇన్వాడ్డది. మరి ఆడికెళ్ళే పని చేస్తాడో తెలుస్తలేదు, కానీ సారుకు మాత్రం రాష్ట్రం అంటే ఎంత ప్రేమనో చూడుండ్రి. బయటికి పోతే టైం అయిపోతుంది, ఇంకో ఆఫీస్ కడితే పైసలు అయిపోతాయని సొంత పైసలతో కట్టుకున్న ఇంటనే ఉంటున్నాడు. ఓట్లు అయిపోయాక మస్తు పనులు చేస్తానని చెప్పే కదా, కానీ ఇంట్లోకెళ్ళి అన్ని పనులు చేస్తలేదట. గందుకే ఇప్పుడు సారు ఏడికి పోతాడని అందరికీ డౌట్ కొడుతున్నది.